శ్రావణ మాసంలో మనకి పండగలు పబ్బాలు వ్రతాలు ఇవన్నీ కాక పెళ్ళిళ్ళు సరే విపరీతంగా జరుగుతాయి అసలు శ్రావణ శ్రావణమాసంలోనే ఎందుకు పెళ్ళిళ్ళు చేయాలండి ఇంకా మిగతా మాసాల్లో చేయరా అని కూడా కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు శ్రావణ మాసంలోనే చేయాలని ఏమీ లేదు మనకి శూన్యమాసాలు కొన్నే ఉన్నాయి శూన్యమాసాలు లేనివే ఎక్కువ ఉన్నాయి అన్ని నెలల్లోనూ ముహూర్తాలు ఉంటాయి చక్కగా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కాకపోతే మాసంలో ఎక్కువగా ఎందుకు పెళ్ళిళ్ళు అవుతాయంటే దీనికి రెండు కారణాలు ముందు వచ్చే ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఉండవు మన ఎవ్వరికీ కూడా ముహూర్తాలు ఉండవు మన జాతక సంప్రదాయాల ప్రకారం వైదిక కర్మల్ని ఆచరించి వివాహాలు చేసుకునే వాళ్ళు వరికి కూడా ఆషాఢ మాసంలో వివాహ ముహూర్తాలు ఉండవు ఉపనయన ముహూర్తాలు ఉండవు గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉండవు ఎటొచ్చి ఉగ్ర ఉగ్రదేవతల ప్రతిష్టలు మాత్రం చేస్తారు ఉగ్రదేవతలు అంటే కాలభైరవుడు శక్తి దేవతలు కొన్ని దుర్గామాతలు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళ యొక్క ప్రతిష్టలు అయితే చేయొచ్చు అంతేగాని వివాహాది ఉపనయన కర్మలు ఎవ్వరు కూడా మాసంలో చేయరు అయితే ఈ పెళ్ళిళ్ళు కుదిరిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇండియా వాళ్ళవచ్చు అమెరికా వాళ్ళవచ్చు జర్మనీ వాళ్ళు అవచ్చు ఆస్ట్రేలియా వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా వాళ్ళు వచ్చేసి ఇక్కడ సంబంధం చూసుకొని ఫిక్స్ చేసుకుని వెంటనే పెళ్లి చేసుకోవాలి అంటే వాళ్ళని శ్రావణ మాసం రానిరా రాబాబు అని ఆపుతారు దానికి కారణం ఏంటి శ్రావణమాసంలో పెళ్లి చేయటానికి ముందర వచ్చే ఆషాడంలో ముహూర్తాలు ఉండకపోవటమే ప్రధాన కారణం ఇది ఒక కారణం అంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా ముహూర్తాలు మాసంలో ఉండవు కనుక ఆపిన పెళ్ళిళ్ళన్నీ కూడా శ్రావణమాసంలో ఎక్కువగా అవుతాయి రెండోది ఆగస్టు నెలలో వచ్చేటువంటి శ్రావణమాసం మనకి చాలా ఆహ్లాదంగా చాలా ప్రకృతి ఎంతగా మనని ఆదుకుంటుందంటే ఎండలు ఉండవు మనకి ఉండేటువంటి వాతావరణంలో ఉక్కపోత ఉండదు ఎండలు ఉండకపోయినా ఋతువులో ఎండలు తగ్గుతాయి కొంచెం కానీ ఉక్కపోత ఉంటుంది వసంత ఋతువులో ఎలాగో ఎండలు ఆ పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా ఆ ఎండలల్లో చాలా అవస్థలు పడి చేసుకోవడం మనం గమనిస్తాం గ్రీష్మ ఋతువులో కూడా ఎండలు తగ్గినప్పటికీ కూడా ఒక మక తిక్క తిక్క ఉంటుంది ఆ దాంతో మనకి హాయి స్థాయి ఉండదు ఈ ఋతుపరంగా ప్రకృతి పరంగా శ్రావణమాసంలో పెళ్ళిళ్ళు చాలా నలేరు మీద బండిలా హాయిగా చేసుకోవచ్చు ప్రకృతిపరంగా రెండోది శ్రావణమాసంలో ముహూర్తాలు చాలా దొరుకుతాయి జాతకరీత్యా కానీ ఇదొరకు రోజుల్లో శ్రావణ మాసం పెళ్ళిళ్ళు ఓ రాని చాలా పురాతన కాలం చాందస పండితులు ఇతరులు కూడా కొంచెం ఎద్దేవా మాట్లాడిన సందర్భాలు కూడా మన పురాణ కథల్లో ఉన్నాయి శ్రావణ మాసం పనికి రాదు మాసము ఇది రాదు అనేటువంటి పురాణ కథలు కూడా ఉన్నాయి కానీ శ్రావణ మాసంలో మనకి ఆషాఢంలో అప్పుకున్న పెళ్ళిళ్ళన్నీ అవటం ఒక కారణం శ్రావణ మాసంలో ప్రకృతి బాగా సహకరిస్తుంది మనకి అదొక కారణం అన్నిటిలోకి మనకి స్త్రీలందరూ చాలా 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 ఇష్టపడి మోజుపడి ఎదురు చూసే వరలక్ష్మి వ్రతము ఈ శ్రావణ మాసంలో ఉంటాయి చక్కగా కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలందరి చేత వరలక్ష్మి వ్రతము శ్రావణ మంగళవారం నోములు నోిస్తూ ఉంటారు ఇది ఎంత ఆనందదాయకమైన విషయం అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు కూడా ఈ నోము వచ్చిందంటే చాలా ఉత్సాహంగా నోచుకుంటారు చక్కగా మంచి మంచి పట్టు చీరలు కట్టుకోవచ్చు అత్తవారిని నగలు తీస్తారు పుట్టింటి వాళ్ళు నగలు చేయిస్తారు చక్కగా ఆభరణాలన్నీ పెట్టుకొని మళ్ళీ అమ్మవారికి ఆభరణాలన్నీ ఇచ్చి వచ్చే లక్ష్మీదేవి వాడవాడల తిరిగి స్వచ్చలక్ష్మీందేవి సొంపు మీర వచ్చి మా పరపీఠము మీద అవతారమెత్తినదిలక్ష్మి జయమంగళం శుభమంగళం పట్టు చీర కట్టి పట్టు రవిక తొడిగి పట్టు నాకుల విడము చేతబోని అతివరో మనకిప్పుడు సంపదిద్దామంటూ అలతి అలతిగా వచ్చే ఆది లక్ష్మి జయమంగళం శుభమంగళం ఈ పాటలన్నీ పాడేసుకుంటూ ఆడవాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే అమ్మవారు సంపదలు ఇస్తుంది తనం ఇస్తుంది ఎంత చక్కటి పాటలు ఉంటాయంటే అతివరో మనకిప్పుడు సంపదిద్దామంటూను కూడా చిన్న చిన్న విషయాలకే తనం ఇచ్చి ఆదుకొనవే అమ్మవారు అని చెప్పేసి ఒక పాటలు ఉంది మళ్ళీ రకరకాలైన పాటలు అన్నమాట తనం ఇవ్వమని సంపదలు ఇవ్వమని పుత్రపౌత్ర అభివృద్ధి చేయమని అమ్మవారిని కోరుకునే అవకాశము ఎక్కువ ఇక్కడ ఉంది మనకుని అస్తలక్ష్ములు ఉన్నారు కానీ వరలక్ష్మి ఏంటంటే విశిష్టమైనటువంటి ప్రఖ్యాత చెందినటువంటి లక్ష్మి ఆవిడ వర అంటేనే విశిష్టమైనది వరింపదగినది వరింపదగినది వరింత తగినది అందుకని చేసి వర అంటే శ్రేష్టమైన అర్థం ఉంది అటువంటి వరలక్ష్మి అంటే సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి మనకు వస్తుంది మళ్ళీ ఆ శ్రీలక్ష్మి తర్వాత వరలక్ష్మి వస్తుంది ఇలా సుప్రసన్నామం అని వస్తుంది ఈ వరలక్ష్మి లక్ష్మి అష్టలక్ష్ముల లిస్టుల్లో లేకపోయినా మనం చెప్పుకునే ఈ పూజల్లో వస్తాయి ఎందుకని ఈ వరలక్ష్మి దేవత ప్రధానంగా ఆడవాళ్ళకి చాలా వరాలు ఇస్తుంది ఇంతటి వరాలు ఇచ్చే వరలక్ష్మి దేవత పూజ చేసుకునే శ్రావణమాసంలో పెళ్ళిళ్ళు అవుతే ఆ సంసారాలకి జల్లే అనమాట అందుకని చేసి శ్రావణమాసం అంటే అందరు చాలా ఇష్టపడతారు పూలు పళ్ళు హాయిగా పుష్కలంగా దొరికే మాసము ప్రకృతి హాయిగా పరోసించి ఉండే కాలము ఆపుకున్న పెళ్ళిళ్ళన్నీ తొందరగా అయిపోతాయని చెప్పేసి అమెరికా నుంచి వచ్చేవాళ్ళు ఆస్ట్రేలియాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఆగస్టు మాసం కొంతవరకు వాళ్ళకి వీలుగా ఉంటుంది వస్తారు వచ్చి హాయిగా ఈ పెళ్ళిళ్ళు చేసుకుంటారు అంటే దీని తర్వాత మళ్ళీ కూడా ముహూర్తాలు ఉన్నాయి శ్రావణ మాసం తర్వాత కూడా ముహూర్తాలు ఉన్నాయి ఎటు వచ్చి భాద్రపదం ఒకటే శూన్యమాసం మళ్ళీ మనం వినాయక చవితి పండగ చేసుకోవాల్సిన తర్వాత పెళ్ళిళ్ళు చేయటానికి లేదు అందుకని శ్రావణం అయిపోగానే ఒక భాద్రపదానికి గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆ నుంచి మనకి పెళ్ళిళ్ళ ముహూర్తాలు ఉంటూనే ఉంటాయి కాకపోతే ఈ శ్రావణ మాసము ముందు వెనకకి మధ్య అటు భాద్రపదంలో చేయాల్సిన వాళ్ళు ఆగిపోవాల్సిందే ఇటు ఆషాడంలో చేయాల్సిన వాళ్ళు ఆగిపోవాల్సిందే మధ్యలో శ్రావణం ఒక్కటే పెళ్ళిళ్ళు చేయటానికి అనుకూలమైన ముహూర్తాలు దొరుకుతాయి ఒకవేళ శ్రావణంలో ముహూర్తం దొరకలేదా ఇటు మాసం పనికిరాదు అటు భాద్రపద మాసం పనికిరాదు మళ్ళీ ఆశ్రీయం వచ్చే వరకు ఆగాలి మూడు నెలలు పెళ్లి పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది అందుకని ఈ కారణంగా అందరూ ఆ శ్రావణమాసం రాగానే అన్ని విధాల అనుకూలమైనటువంటి ఆ వరలక్ష్మి దేవతని చక్కగా కొలుచుకొని కొత్త పెళ్లి కూతుర్ల చేత నోములు పట్టించి వ్రతాలు పట్టించి కొంతమంది అయితే ఈ వరలక్ష్మి వ్రతం చేయకుండా బుట్టవాయన నోమును కూడా ఇచ్చుకుంటారు ఈ శ్రావణమాసంలో ఆ బుట్టవాయనం నోము చక్కగా దన్నిండా శనగలు పోసి పండు తాంబూలం పెట్టి చీర జాకెట్టు పెట్టి అమ్మవారికి బుట్టవాయనం ఇచ్చేసుకుంటారు ఇచ్చుకునే సందర్భాలు కూడా చాలా అందంగా ఆనందంగా జరుపుకునే శ్రావణ మాసం అందుకే ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతే ఈ పండగలు అంటే ఈ శ్రావణ మాసం దాటాగా పెళ్ళవుతే ఎప్పుడో మళ్ళీ శ్రావణ మాసం వచ్చే వరకు ఈ కొత్త పెళ్లి కుదిరికి నోములు ఉండవుగా ఇప్పుడు పెళ్ళవంగానే వెంటనే నోములు నోయించవచ్చు అనేటువంటి ఒక ఆసక్తి ఆనందం ఉండటంతో శ్రావణమాసంలో ఎక్కువగా పెళ్ళిళ్ళు ముహూర్తాలు పెట్టుకొని చేయటానికి తల్లిదండ్రులందరికీ సిద్ధపడతారు ఆ రకంగా మాసం అంటే పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు పూజలు పూజలు అనేటువంటి ఒక ఆనందోత్సాహమైనటువంటి చక్కని మాసం శ్రావణ మాసం శుభం